ఉపదేశాహస్యంలో పార్థివ ప్రకరణంలో 39వ శ్లోకము చూద్దాం. అయిపోయింది 39 అయిపోయింది 40 చెప్పు. మోక్షమనగానేమి ఇది చర్చ. ఇది చాలా ముఖ్యమైనటువంటి చర్చ, చాలా క్రిటికల్ మీమాంస, చాలా అత్యంత సూక్ష్మమైనటువంటి విచారం, ఆత్మవిచారం. ఇప్పుడు సాధారణంగా మోక్షము అనే పదం మనం వింటాం, ధర్మార్థకామ మోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్తారు. సంకల్పంలో ఉంటే ఏదో అలా ప్రవాహంగా చెప్పుకుంటూ పోతారు, అదే తెలిసి చెప్పి మాట కాదు. ఏదో సమాసం ఉంటుంటావు, అర్థం ఉంటాం, అర్థం అంటే ఆ ప్రయోజనం కొరకు ఎందుకంటే భక్తి స్థానంలో వస్తుంది. మనకి ఏది కావాలంటే దాన్ని అక్కడ పురం తీసుకుని పక్కన అర్థం కాదు. వేసాప్రాప్త్యర్థం అంటే పుత్ర ప్రాప్త్యర్థం, పౌత్ర ప్రాప్త్యర్థం, మీకు ఏది కావాలంటే దానికి ఆ ప్రాప్తి ఏం పెట్టుకుని అర్థం పక్కన పెట్టుకుంటుంది. అలా అంటారు. నాలుగు పురుషార్థాలు కావాలంటే అది అది వర్కౌట్ అయ్యే మాట కాదు, ఎందుకంటే అది నాలుగు కాదు, మూడు ప్లస్ ఒకటి. మూడు పురుషార్థాలు మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఒక పురుషార్థము మోక్షము అది బయట నుంచి వచ్చింది కాదు, కొత్తగా వచ్చింది అసలే కాదు. అంటే ఉన్నదేనా, మరి ఉన్నదే ఉన్నదే అయితే మళ్ళీ ఇంకా దాన్ని సంపాదించడం ఎందుకంటే అదే మరి మహిమ, అదే దాంట్లో ఉండే రహస్యమే. ఇక్కడ మోక్ష పురుషార్థము అంటే మీ దగ్గర ఇప్పటికే ఉన్నది, మీ స్వంతము అయి ఉన్నది, అయినా మోక్షాన్ని సంపాదించలేదు. విడ్డూరంగా లేదు, ఇది చాలా విడ్డూరమైన విషయం. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నది, మనమే అయి ఉన్నది, దాన్ని సంపాదించడం ఎందుకంటే అది మన దగ్గరికి ఏమిటైతే సంపాదించాలి, కానీ మన దగ్గర ఉన్నదాన్ని సంపాదించడం ఎందుకు అంటే చూడండి, మన దగ్గర లేనిది సంపాదించాలి అంటే కర్మ అవసరం, కర్మ చేయాలి. జ్ఞానం వల్ల ఉపయోగం ఉంది, జ్ఞానం ఏది పొందుతుంది. మన దగ్గర డబ్బు లేదనుకోండి, డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, కర్మ చేయాలి. కర్మ చేస్తే డబ్బు వస్తుంది. పూర్వం ఒక ఆయన పేపర్లో ప్రకటించారు, ఏమంటే తేలికగా డబ్బు సంపాదించే ఉపాయము అందుకోగలము. ఒక రూపాయి ఆ రోజుల్లో రూపాయి అంటే చాలా ఎక్కువ విలువ, దీని ఖరీదు ఒక రూపాయి. మీకు ఇంటికి వ్యక్తిగతంగా తేలికగా డబ్బు సంపాదించే ఉపాయాన్ని పంపిస్తాము, మీరు ఒక రూపాయి మన యాత్ర చేయవలసింది అని పేపర్లో ప్రకటించాను. అందరూ రూపాయలు మన యాత్ర చేశారు. వాళ్ళకి 10,000 రూపాయలు ఆ రోజుల్లో ఎక్కువ 10,000 రూపాయలు ఉంటాయి, చాలా ధనం వచ్చింది. ఆ తర్వాత అందరికీ ఒక కార్డు మీద ఇదే డబ్బు తేలికగా సంపాదించే రాసి సో ధనం సంపాదించాలంటే కర్మ చేయాలి. ఇంట్లో కూర్చొని పుస్తకం చదివితే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర లేనిది ఏదైనా పొందాలి అంటే కర్మాపేక్షమై ఉంటుంది, కర్మ యొక్క అపేక్ష. కానీ మన దగ్గర ఉన్నది పొందాలి అంటే కర్మ వలన ఏమీ ఉపయోగం ఉండదు, తెలుసుకుంటే దానికి ఉపాయం, జ్ఞానం యొక్క ఉపాయం. నిజంగానే మన దగ్గర లేనిది పొందుతారో జ్ఞానము అకించిత్తం, అంటే నిష్ప్రయోజనం, ఏ ఉపయోగం ఉండదు. జ్ఞానాన్ని పొంది తెలుసుకుని తర్వాత కర్మ చేస్తే మీరు ఇప్పుడు స్వర్గం పొందాలనుకోండి, దక్షిపూర్ణమాస ప్రకరణం అంతా బట్టి పడితే కదా స్వర్గం రాదు. దక్షిపూర్ణమాస ప్రకరణం కంఠస్థం చేసింది, దక్షిపూర్ణమాస యాగం చేస్తే స్వర్గం. అంటే రైల్వే టైంలో అంతా బట్టి పట్టేసినట్టుగా
పేదంలో అలాగే చేస్తాం. పేదంలో ఏం చేస్తామంటే రైల్వే కంటే కంఠస్థం చేసుకుంటే కంఠస్థం చేసేస్తాం, ముందు పాకయ్యే కంఠస్థం చేసేస్తాం, తర్వాత దర్శకుండ మాసం కంఠస్థం చేసేస్తాం. అలా అది అలా వెళ్ళి 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 అశ్వమేధం కూడా కంఠస్థం చేసేస్తాం. అశ్వమేధం చేసేవాళ్ళు చేయించే వాళ్ళు అయినా కూడా కంఠస్థం చేసేస్తాం. యువంశ మేధే మధ్యతే అని శుభ్రంగా కంఠస్థం చేసేస్తాం. అన్ని కంఠస్థం చేసుకుంటుంటాం, ఏ కర్మ చేయాలి అలా కంఠస్థం చేసుకుంటుంటాం. ఇది ఒక కొత్త విదూరమైన సమాచారం. ఇది గత 300 ఏళ్ళలో వచ్చింది, అంతకుముందు ఇంత ఇలా ఉండేది కాదని ఒక మహాబంధుడు ఒక ఆయన చెప్తారు. వాట్ ఎవర్, సో కర్మ కంఠస్థం చేస్తే ఉపయోగం లేదు, దాన్ని ఆచరణలో పెడితే మీకు స్వర్గం లభిస్తుంది. మోక్షం అలా కాదు, మోక్షం తెలుసుకుంటే లభిస్తుంది. ఎందుకని చూస్తున్నానంటే మీ స్వరూపము ఇప్పటికే మోక్ష స్వరూపమై ఉంది. ఇది చాలా క్రిటికల్ పాయింట్ అని నాకు అనిపిస్తుంది. మీకు అలా అనిపించకపోవచ్చు, నాకు అలా అనిపిస్తుంది. తర్వాత ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్ అని కూడా నాకు అనిపిస్తుంది. ఇక్కడ శంకరంలో ప్రతిపాదన చూసుకుంటాం బహుశాంతం ముందు, ఎవళ్ళైతే మోక్షము ఇప్పుడున్న అవస్థ కంటే మరొక అవస్థ అంటారో, గణచిన శ్లోకం మోక్ష అవస్థాంతరం ఎస్య అంటారో వారి మోక్షము కృతకము అవుతుంది. కృతకము అంటే కృత్రిమము, కర్మ సాధ్యము, కర్మచేత సాధింపబడి దానికి ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్ కృత్రిమం అయిపోతుంది. కృత్రిమం అనే పదం ఎలా వచ్చిందో తెలుసునండి, దుక్కుమై కరణే అనే దాంట్లో అడ్డు పెట్టినందు వల్ల, అలాగే డుపచష్పాకే అడ్డు దిప్తులు దకారణ విభంగంగా ఉన్నటువంటి ధాతువులకి ఒక ప్రత్యయం ఆయన విధించారు. సో అత్యంతం తగ్గితం త్రిమ అనే ప్రత్యయం త్రిమ కకారం ఉంటుంది, కృత్రిమ కృత్రిమ పచిత్రిమ పక్త్రిమ అంచేతన ఆ రెండు ధాతువులకి ఈ త్రిమ అనే యూసేజెస్ కోసం పచష్ పాకే దుక్కుణీకరణ కోసం నహి నహి రక్షతి దుక్కుణీకరణ సరే. కృత్రిమము అంటే క్రియా సాధ్యము, ఆ కర్మ చేత సాధించబడేది. ఎవరికైతే మోక్షము అవస్థాంతరము ఇప్పుడున్న అవస్థ కంటే భిన్నమైన అవస్థ మోక్షము అని ఎవరైతే అంటారో వారి మోక్షము కృత్రిమమై ఉంటుంది. కాబట్టి చలము అవుతుంది, ఏదైతే కృత్రిమమో అది చలం. అది ఎలాగంటే ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే దూరి సెంటు సీసాలో నుంచి అది చెవులు పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఏమవుతుంది, చుట్టూ కొంతసేపు ఆ పరిమళ గంధం ఉంటుంది, వాళ్ళ ముక్కు కూడా తెలుస్తాం. ఆ తర్వాత ఆ దూరి ఏమవుతుంది, ముందు దాని పరిమళం అంతా పోతుంది, ఆ తర్వాత దుర్వాసన కూడా వస్తుంది. ఈ మోక్షం కూడా అలాగే ఉంది. అవస్థాంతరమైన మోక్షము అంటే ఆరంభంలో చాలా బాగుంటుంది, తర్వాత ఒక వారం ఉండేప్పటికీ ఆ మోక్షం మీద శ్రద్ధ తగ్గిపోతుంది, ఆ తర్వాత ఒళ్ళు పండుగ వస్తుంది, అమెరికా ప్రయాణంలాగా ఉంటుంది మోక్షం కూడా. కాబట్టి అది అవస్థాంతరమైతే కృత్రిమమైపోయి చలం అయిపోయింది. చలం అంటే ఏంటి, ఆరంభంలో ఆనందం మోక్షం అంటే ఆనందాన్ని ఇస్తుంది, తర్వాత ఆనందాన్ని ఇవ్వడం మానేస్తుంది, ఆ తర్వాత దుఃఖాన్ని ఇచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడాలి. అదొక హేతు. తర్వాత మోక్షము సంయోగం అంటావా వియోగం అంటావా అని అనిపిస్తుంది. అది సంయోగము అంటే ఏమిటి, మన దగ్గర లేనిదేదో వచ్చి మనకి తగులుకుంటే అది మోక్షము అని మీరు అన్నారనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏది మనకి బయట నుంచి వచ్చి తగులుకుంటుందో అది కొంతకాలానికి విడిపోవడం ఖాయం. కాబట్టి ఈ వచ్చిన మోక్షము మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ సంసార బంధంలో పడుతుంది. అది మోక్షం యొక్క నిర్వచనానికి విరుద్ధం. తర్వాత వియోగము మోక్షము అంటే ఏమిటి, మన దగ్గర ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందనుకోండి, అలాంటిది ఏదో మనల్ని పట్టుకుని ఉంటుంది, అది వదిలిపోతే అదే మోక్షము అని మీరు అనుకున్నా, అలాగే మోక్షాన్ని అర్థం చేసుకుంటే చేసుకునే అవకాశం ఉందిగా. ఏదో ఏదో ఒక దుఃఖహేతు మనల్ని బట్టి పిలుచుకుంటే అది వదిలిపోతాయే మోక్షము అని అనుకుంటాడు, అది వదిలిపోతుంది మోక్షము ఫ్రీగా అవుతాడు. కానీ ఏది వీడిని వదిలిపెట్టిపోయిందో
అది మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ అందుకారు ఏంటంటే ఫ్లూ షార్ట్ అనే ఒకటి వెళ్తాను. ఫ్లూ అంత కామర్స్, కామర్స్ ఎక్కువ, వైద్యం తక్కువను వ్యాపారం ఎక్కువ. దాంట్లో వైద్యం ఆఫీసర్ ఉంటుంది, వ్యాపారం చాలా ఉంటుంది. అల్లుగారు అలాగే ఉంటుంది వైద్యం, ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇండియా వైద్యం అయిన అయ్యమని అనిపిస్తుంది. ఒకవేళ అక్కడ ఫ్లూ షాట్ అని ఒకటి పెట్టారు, అందరూ ఫ్లూ షాట్ తీసుకోవాలి. ఎందుకని? ఫ్లూ రాకుండా ఉంటుంది. అంటే ఇంతకుముందు తీసుకున్నాం కదా అంటే ఆ ఏడాదికి అది సరిపడింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము మళ్ళీ తీసుకోవాలి. అంటే ఒకసారి ఫ్లూ షాట్ తీసుకుంటే అంటే వాళ్ళు స్నేహంలో నిర్మాణం అయితే ఇంకా మళ్ళీ సరిపడుతుంది, కొత్తగా తీసుకోవడానికి కదా అని నేను అడిగింది. అయితే అన్నారు ఆ ఫ్లూ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా అంటే మన వైరస్, అది ఏడాది ఏడాది కొత్త, అది కొత్తగా ఉంటూ ఉంటుంది కాబట్టి మనం కూడా కొత్తగా షాట్ తీసుకోవాలి. అంటే కింద సంవత్సరం వదిలించుకున్న బ్యాక్టీరియా లేకపోతే వైరస్ మళ్ళీ సంవత్సరం వచ్చేస్తున్నాం. అలాగే మోక్షాన్ని కూడా ఏడాదికి ఏడాది లేకపోతే ఏ నెలకి ఆ నెల కొత్త కొత్తగా దాన్ని కొట్టుకుంటూ మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటారు, అది ఏదో వదిలించుకుని. కాబట్టి వినియోగము మోక్షము అన్నట్లయితే అది కూడా చలమైపోతుంది. ఇదంతా 39వ శ్లోకంలో చెప్పారు, అది చెప్తున్నారు. సంయోగస్యాపి అనిత్యత్వ, ఎందుకంటే ఏదో బయట ఉన్నది ఏదో వచ్చి అది మోక్షము అని మీరు అనుకుంటే అది కూడా ఆ సంయోగము కూడా అనిత్యమే. సంయోగం అంతా అనిత్యమే సంసారంలో, సంయోగము చాలా మనం ఏమనుకుంటామంటే సంయోగం అంటే కలయిక, కలుసుకోవడం. వీడికి ధనంతో సంయోగం వస్తుంది, ఆ ధనంతో సంయోగం వదిలి ధన సంయోగము కలిగి అది ఉండదు, అర్థం ఉండదు. మనం ఏమనుకుంటామంటే అది బ్యాంకులోనూ అక్కడ తీసుకుపోతుంది, ఆ కాగితాలు ఏమో అల్మైరాలో సేఫ్ డిపాజిట్లో పెట్టి తాళం వేసి ఆ తాళం వేసి మళ్ళీ కూర్చుంటుంది. తాళం చేయి ఇక్కడే ఉంటుంది, అల్మైరాలో కాగితాలు అక్కడే ఉంటే తాళం ఇవ్వకపోతుంది. దీనికి దానికి దానికి సంబంధమే లేదు. వీడే పోతాడు, వీడి మళ్ళీ దొబ్బుతున్నాడు, ఇదే పోతుంది, దేహమే పోతుంది, తాళం చెప్పుకు పోతాయి, అల్మైరా పోతుంది డబ్బు అని. కానీ వీడు ఏమనుకుంటాడు, నేను ధనము గలవాడు అని కేవలము ధనంలో లభించేటువంటి ఆ సుఖానుభవం చూసారా, దానికి అభిమానజన్య సుఖము అని పేరు. మీరు ఆ పదం పట్టుకోండి, అభిమానజన్య సుఖము. అభిమానము వల్ల పుట్టే సుఖం. అభిమానం అంటే ఏంటో తెలుసినా, మామా, దాని పేరు అభిమానం. మామా నాది అనే భావన ఏదైతే కలదో దానికి అభిమానము అని పేరు. నాది వీడు ఐదు నాది అనుకుంటాడు. ఆ ఇంట్లో నువ్వు జీవితంలో ఇంట్లో ఉండేది లేదు, ఏమీ వీడు ఎక్కడో బాగుంది తీసుకుంటూ ప్రపంచంలో తిరుగుతూ ఉండడమో ఏదో చేస్తాను. కానీ ఆ ఇల్లు మాత్రం నా లీగల్ రిప్రజెంటేటివ్లా, ఆ ఇల్లు నా అది అనుకుంటాడు. ఆ ఇంట్లో ఎవరో ఉంటారు, వీడు ఎప్పుడూ ఉంటాడు. ఏమంటే ఆ ఇల్లు నాది, దాన్ని అభిమానం ఉంటాడు. ఆ అభిమానం వల్ల మీ మనసులో సుఖం ఈ అభిమానజన్య సుఖము అలా ఉంటుంది. సంయోగం లేదు సంయోగ విప్రయోగాంత మరణాంతి జీవితం. ఇందులోని చాలా గొప్ప శ్లోకం. సో కొత్త శ్లోకం అంతా గుర్తొస్తే బాగుంటుంది, కానీ అలా గుర్తు రాదు. పతనాంత సంక్షయా అని ఇంకో భాగం, ఇంకొక భాగం. ఎంత పైకి వెళ్తాడో అక్కడి నుంచి అంత కింద పడుతుంది. సంక్షయా సంయోగ విప్రయోగాంత మరణాంత జీవితం. జీవితం అంటే జీవనం, జీవనము మృత్యువులో అంతము జరిగింది లా. కాబట్టి మోక్షము సంయోగము అంటే విడిపోవడం కాదు, మోక్షము వియోగము అంటే మళ్ళీ వచ్చేస్తుంది. ఏది దూరం కాకపోతుందో అది మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తే ఇంకా మళ్ళీ మోక్షాన్ని మళ్ళీ బాగుంటుంది. కాబట్టి సంయోగము అనిత్యమే, అలాగే వియోగము కూడా అటువంటిదే అనిత్యమే. అంటే అర్థమైతే చెప్పుకుంటారా, ఇప్పుడు మీకు ఒక కళ వచ్చింది, ఆ కళలో మీరు ఒక
పులిలు అని మీరు అనుకుంటారు. మీరు పులిగా అయిపోతాను కలవ, పులి తాను పులిగా ఉంటాడు, పులి అయి ఉంటాడు కలవ. అయితే కలలో తాను పులి అని కలగంటున్నాడు కదా, ఆ కారణం చేత మీరు మనిషి కాకుండా పోతాడా? తాను పులినని కలగంటున్నా వాస్తవంగా మనిషిగానే ఉంటాడు. అదేవిధంగా నేను పరిచ్ఛిన్నుడను, అల్పుడను, జీవుడను, పురుషుడను, స్త్రీని, బ్రాహ్మణుడను, క్షత్రియుడను, కెనేడియన్ని, అమెరికన్నని అని వీడు ఇలా అంటుంటూ ఉంటాడు. కానీ వీడేమీ కాదు, వీడు కలగంటూ ఉంటాడు. ఇవన్నీ కల ఏమిటి? కల కాదు కదా, జాగ్రత్త వ్యవస్థ కదా అని మీరు అంటారేమో. జాగ్రత్త వ్యవస్థ అంటే స్వప్నమే, మొత్తం సర్వసామ్యం ఉంది జాగ్రత్త వ్యవస్థకి, స్వప్నం ఉంటుంది సర్వసామ్యం. కనుక నేను కెనేడియన్నని అని వీడు కలగంటూ ఉంటాను, నేను పురుషుడను, నేను స్త్రీని అని కలగంటూ ఉంటాను, నేను అల్పుడను, జీవుడను అని కలగంటాను, నేను పాపిని, పుణ్యాత్ముడను అని కలగంటూ ఉంటాను. ఎంత కళ! కళ అంటే అర్థం తెలుసునండి, కళ అని అర్థం. కళ కళ్ళయే కళ. అయితే మరి ఈ విధంగా తన గురించి తాను అనేకములైన ఊహాపోహలను చేసుకుంటూ కళను కంటూ ఉన్నంత మాత్రాన తన స్వరూపం మారిపోతుందా? మారిపోనక్కర్లేదు. ఇప్పుడు ఒక అతనికి తాను ఎలకననే ఒక భ్రమ కలిగింది, ర్యాట్, ఐఎమ్ ఎ ర్యాట్. కాబట్టి ఎప్పుడు ఆ ర్యాట్ చేష్టం చేస్తూ ఉండడం, నేల మీద పోతూ ఉండడం, అక్కడ ధాన్యము గాజే ఉంటే ఆ గాజి పక్కన వెళ్ళి కొనుక్కోవడం, ఎందుకంటే అక్కడ కొనుక్కున్నారు అంటే ఐఎమ్ ఎ ర్యాట్ అంటూ ఉంటుంది. అప్పుడు ఇతన్ని సైకియాట్రిస్ట్ తీసుకెళ్ళారు, మానసిక శాస్త్రవేత్త దగ్గర. అతను పరీక్ష చేసి ఇతను ఏదో భ్రమలో ఉన్నాడు అని ఆ భ్రమను పోగొట్టేటువంటి ఉపదేశం చేస్తాడు. సైకియాట్రిస్ట్ అంటే ఉపదేశం చేస్తాడు, ఉపదేశమే సైకియాట్రి. ఇంకా ఈ మధ్యకాలంలో మందులు కూడా ఇస్తున్నారు, ఉపదేశాలు మంచి చేయడం మానేస్తే మనం ఇస్తున్నారు. కాబట్టి ఏవో నాలుగు మందులు కూడా ఇచ్చి, నువ్వు ర్యాక్టివ్ కాదు, నువ్వు ఎలకవి కాదు, నువ్వు మనిషిని అని సైకియాట్రిస్ట్ చెప్తాడు. చెప్తే అతను సైకియాట్రిస్ట్ ఏమైనా ఉపదేశం చేస్తాడంటే, చూడు నేను ఎలకవి కాదు, నేను మనిషిని అని నువ్వు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటావు అని ఉపదేశం చేస్తాను. అర్థమైందా అంటే నాకు అర్థమైంది. నువ్వు ఎవరివి? నువ్వు ఎలకవా కాదు, నువ్వు ఎవరు? మరి నేను మనిషిని. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎలకవి కాను, మనిషిని అని గుర్తు చేసుకుంటూ అని చెప్తాను. అప్పుడు అతను అందరూ ఎంతకాలం ఇలా గుర్తు చేసుకోవాలి అంటే, చూడు నీకు నేను ఎలకనా అనిపించినంత కాలం నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇంకా ఎలకనా అని అనిపించడం మానేసి నేను మనిషిని అనే సాక్షాత్కారం నీకు కలిగేస్తే ఇంకా అబ్బాయి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అది మోక్షం అంటే అంటే ఇప్పుడు వాడికి ఎలక భావన నుంచి మోక్షం ఎలా వస్తుంది? వీళ్ళగా వస్తుంది. అదేవిధంగా తన స్వరూపము పరిచ్ఛిన్నము, అల్పము, అల్పజ్ఞము, పాపి, పుణ్యాత్ముడు, రీజనల్, నేషనల్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ తన ఎందు ఆరోపించుకుంటూ ఉన్నంత కాలము వీడు బంధంలో ఉంటాడు. బంధంలో ఉంటాడంటే యథార్థమైన బంధం ఏం కాదండి, కల్పితమైన బంధంలో ఉంటాడు. కల్పితమైన బంధము ఎలా పోతుంది? నేను బంధంలో లేను అని తెలుసుకోవడం ద్వారా పోతుంది. ఆ రకమైన సాక్షాత్కారము తన యథార్థ స్వరూప సాక్షాత్కారానికే అహం బ్రహ్మాస్మి అనేది ఒక అభినయం. అహం బ్రహ్మాస్మి ఇది అదే ప్రధానంగా ప్రధానంగా నుంచి వచ్చిన అహం బ్రహ్మాస్మి, నేను పూర్ణుడను అని వాడు తెలుసుకున్నాడు. కాబట్టి మీకు పూర్ణత్వము, మోక్షము అంటే పూర్ణత్వం. మీకు పూర్ణత్వం రావాలి అంటే మీరు పూర్ణత్వం కోసం గింజులు ఆడుకుంటే రాదు, లేకపోతే ఏదో నెత్తిని పెట్టుకుంటే పూర్ణత్వం వస్తుంది అనుకుంటే రాదు, లేకపోతే ఏదో వదిలించుకుంటే పూర్ణత్వం వస్తుంది అనుకుంటే కూడా రాదు.
మరి ఎలా వస్తుంది మూలంతో? తాను భూమునుడనని తెలియటం ద్వారా వస్తుంది. తాను భూమునుడనని తెలియటే భూముడంటే ఎలా పూర్ణం భూమి పూర్ణం భూములని అంటారు, అలా ఎవరైనా ఉంటాడలా? భూమునుడంటే ఏమిటి? అది కూడా పాజిటివ్ కాదు, అది కూడా నెగిటివే. తన ఎందు తనకు ఏ ఏ అనుభవములు అపూర్ణత్వానికి చెందిన అనుభవములు కలుగుతున్నావో వాటినన్నిటినీ తిరస్కరించడం ద్వారా నిశ్చలంగా ఆకాశము వలె సాక్షి రూపంగా ఉంటుంట. అదే పూర్ణం, అదే మోక్షం. మోక్షం అంత సరళమైనది అదే, కానీ మరొకటి లేదు. మనిషి లక్షణాలుగా ఉంటుందంటే సరళమైన దానిని కూడా చాలా కఠినం చేసుకుంటాడు మనిషి. కఠినం చేసుకోకపోతే అది మనస్సుకి అది నాటం. సింపుల్గా ఉంటే మనస్సుకి నచ్చుబాటుగా దానిని చాలా దాని చుట్టూ ఒక పెద్ద ఆకర్షణని నిర్మాణం చేసి హైప్ పడ్డాం, బాగా అతిశయంగా దాన్ని ప్రజెంట్ చేస్తే అప్పుడు నచ్చుతుంది తప్ప అలా సరళంగా చేస్తే నచ్చుబడుతుంది. అదేవిధంగా మోక్షం కూడా, మోక్షంలో ఉంటే ఏదో వెళ్తున్నామో అనుకుంటున్నామో స్వర్గంలో అనుకుంటున్నామో మనకి లేదని, అది అదో విధంగా వస్తుందని దాని గురించి ఎన్నో కల్పనలు చేస్తుంది పెట్టుకుంటాడు. ఆ కారణంగా వీడికి ఆ పూర్ణత్వం దూరంగా ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఆ పూర్ణత్వం తన స్వరూపమే అని ఇప్పుడు ఎక్కడ దర్శిస్తే తన అప్పుడే మోక్షం వచ్చేసింది. కొత్తగా వచ్చింది కూడా కాదు మోక్షం. మోక్షం అనేది ఉన్నది. ఓ మహాత్ముడు అంటాడు, యాజ్ లాంగ్ యాజ్ యు సీక్ లిబరేషన్ యు విల్ నాట్ గెట్ ఇట్, బట్ ఓన్లీ సీకర్స్ విల్ గెట్ ఇట్. అర్థమైందా లేదా? సో మోక్షం కావాలని వెంపర్లాడుతున్నంత వరకు వాడికి మోక్షం లభించదు. కానీ మోక్షకాములు మాత్రమే మోక్షము పొందగలుగుతారు. కాబట్టి ఆ మోక్షము యొక్క స్వరూపమును తెలుసుకుని నిశ్చలంగా ఆకాశము వలె నిర్మలంగా ఉంటాయే మోక్షం. ఇంకా అంతకంటే వేరే మోక్షం ఉంటుంది. చాలామంది మోక్షము అంటే అదేదో ఒక ఆకాశం నుంచి అదేదో మహాజ్యోతిలాగా వచ్చేసి నాలుగు ప్రవేశం చేసిందేమో అలాగే చెప్తారు. అలాగా ఇప్పుడు అనుభవం ఉంటాయి. ఇప్పుడు మానస సరోవరం వెళ్ళొచ్చిన ఆచార్యులు మన ముందే అమలు చెప్తారంటే అక్కడ దేవతలు స్నానం చేసుకుంటే మేము నిమిషం ఉంటాయి. వీళ్ళు చలిలో మూడు స్నానం చేసి బయటకున్నారు, అక్కడ సంతోషించి దేవుడికి అన్నం పెట్టుకుని ఈ జన్మ ఎత్తున జ్ఞానం స్నానం చేశారని సంతోషించాలి కదా. అది కాదు, దేవతలు స్నానం చేసుకుంటే నిమిషం ఎలా 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 చేశారు స్నానం చేస్తారు. దేవతలు స్నానం చేశారంటే పైనుంచి దేవతలు కాంతి సూర్యము రూపంగా వచ్చి ఆ నీటిలో ప్రతిఫలి నీటిలో కాంతి ప్రతిఫలిస్తూనే ఉంటుంది. మీకోసం దేవతలు కావాలంటే స్నానం చేయలేదు. పైన ఉన్న కాంతి పూజములన్నీ కూడా నీటిలో ప్రతిఫలిస్తూ ఉంటాయండి. ఆ తరంగాలు ఉన్నప్పుడు గలగలతో ప్రతిఫలించాం. దీనికోసం మానసరోవరానికి మనం గడ్డిపేట వెళ్తే కావాల్సిన విషయం సార్లో నీళ్లు బాగుండవు కాబట్టి ప్రతిబింబిస్తుంది, కానీ కొంచెం నీళ్లు శుభ్రంగా ఉంటే చక్కగా ప్రతిబింబిస్తుంది. ఏదో భ్రమ. లేకపోతే నేను అక్కడ మానసరంలో ఉండగా ఒక జ్యోతి నాలో ప్రవేశం చేసి నేను కొట్టాల్సిందంటే అని ఏదో ఒక కల్పన. ఈ కల్పన అమాయ కల్పన చేత అజ్ఞానం చేత చేసింది కావచ్చు, లేకపోతే దంభం కూడా కావచ్చు. చెప్పడానికి లోపలికి వచ్చేది లేదు, లోపల నుంచి పైకి పోయేది లేదు. మీ స్వరూపములో ఎట్టి మార్పు ఉండదు, అదే మోక్షం. దీనిలో రహస్యం ఏమంటే మీరు మోక్షాన్ని పొందనక్కర్లేదు. నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, మోక్షాన్ని మీరు పొందనక్కర్లేదు. ఎందుకో తెలుసిన మోక్షము మీ స్వరూపము అదే ఉంది. తర్వాత మోక్షాన్ని మేము పట్టుకోనక్కర్లేదు, అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఇప్పుడు దానికి మీరు స్థానాన్ని ఇస్తే అంటే మోక్షానికి ఆటంకమైన భావజాలం ఏదైతే ఉందో
దానిని అంతము మీరు ఏ రోజును తిరస్కరించగలుగుతారో అదే రోజు మీకు మోక్షం మోక్షం దేవం. సో కనుక సంసారంలో మోక్షం పొందే పద్ధతి ఎలా అంటే పూర్వానికి ఏ ఒకసం లేదు. ఒక వృద్ధాపకాలు గయ్యాడి గయ్యాడి సూచి కాంతం ఉంటాము అండి అలాగా గయ్యాడి ఆమెకి నలుగురు కొడుకు పెద్ద కొడుకు వివాహం అయ్యి కోడ వస్తే ఆ కోడల్ని రాచి నప్పాలని పెట్టుకున్నారు. తర్వాత రెండో కొడుకు వచ్చినప్పుడు కూడా అంతే. ఈ రకంగా కోడళ్ళని రాచి నప్పాలని పెట్టడం ఆమెకి అలవాటు గయ్యాలి కదా కథ ఉందే కథ అప్పుడు ఈ ఆఖరి కొడుకు వివాహం అయ్యి కోడ వచ్చేప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి అనుభవం బాగా అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఎవరో ఇద్దరు కలిసి ఈ పిల్లలు వస్తుంది ఈ పిల్లలు కూడా ఈ బియ్యాన్ని రాచరపాలనుకుంటుంది దీని ఉపాయం ఏంటి అని వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి ఆ అమ్మాయిని రహస్యంగా కలిసి చెప్పారు ఆమె నేను చాలా రాచరపాలనుకుంటుంది నువ్వు ఉపాయించే ఆమె నిన్ను ఎప్పుడు ఏది అన్నా కూడా ఇలా వేరు చూపించి తప్ప నోరు విప్పి సమాధానం చెప్పకు ఎదురు చెప్పకు తిట్టినా ఏం చేసినా కొట్టలేదు కదా ఆవిడ పెద్ద ఆవిడ యువనంలో యువతి ఈమె రోడ్డు దెబ్బలు వేయకుంటుంది కానీ పెద్ద ఆవిడ దెబ్బలు అయితే వేయలేదు కాబట్టి నీకు వచ్చిన ప్రమాదం ఏం లేదు ఆమె నిన్ను ఏది మాట్లాడినా పిలిచినా తిట్టినా ఏం మా ఎంత పరుషంగా మాట్లాడినా ఇలా అన్నా వెళ్ళిపోవడం రిప్లై నో రిప్లై. నువ్వు అలా చేస్తే నువ్వు నెగ్గు నెగ్గగలుగుతావు లేకపోతే నీ బ్రతుకు దుర్భరం అవుతుంది అని సలహా చెప్పారు. ఈ అమ్మాయి వచ్చింది ఈవిడ యథాప్రకారంగా ముందు కొంచెం ముందు ప్రేమగా మాట్లాడిన తర్వాత పక్షంగా మాట్లాడదాం అనే బ్రతుకు ప్రారంభిస్తే ఈవిడ నోరు విప్పి ఆయన కొడలు పిల్లలు కానీ నాకు దూరం తీస్తే పలకదేమిటి అమ్మా ఇది అని నాకు కేసు వెళ్ళి ఏమాయి నిన్నే చూస్తున్నాడు ఎవరు అనుకుంటున్నావు ఆ రకంగా ఒక వారం రోజులు అయ్యేప్పటికీ ఆ పెద్ద నా వల్ల నాకు నేను ఏమీ చేయలేదు అని ఒక పెట్టి అది సర్దుకుంది ఆవిడ కాశీ ఇది కథ. సంసారం అలాంటి సంసారం అలాంటి దానికి మేము చేయాల్సింది ఏమో దాన్ని నువ్వు వదిలించుకోవాలంటే అది మరింత బలంగా పెడవేసుకుంటుంది దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఇంకెలాగో అది మనల్ని బంధించు సలా సాక్షిగా నో రిప్లై నో రియాక్షన్ రియాక్షన్ అనేది ఉండదు అలా సాక్షిగా దర్శించుకుంటుంది. సుఖం వస్తే రాను వచ్చిన సుఖం పోతే దుఃఖం వస్తే అది దాని దుఃఖం వస్తుంది సుఖంతో ఒక దుఃఖం పోతుంది అనుకోండి బాగుంది అలా సాక్షిగా ఉంది. ఇప్పుడు అది ప్రశాంతమైన మనస్సులో మాత్రమే నేను సాక్షిని అనే అంతర్ముఖత్వం అవును. సాక్షి అనేది ఒక ఆంతరమైన దృష్టి అంతర దృష్టి ఒక విషన్ ఒక ఇన్సైట్ అంతర దృష్టి నేను సాక్షి. ఈ అంతర దృష్టి ఎప్పుడు ఉంటుందంటే కేవలము మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నేను సాక్షిని అని తెలుసుకోగలుగుతాను. ఎందుకంటే వాస్తవంలో బంధం అనేది అసలు మీకు వాస్తవంగా లేదు. బంధం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కథలో చెప్పిన చూడలేను ఆ ఎలక అనే కథలో వాడు తన మీద తనకు విరుద్ధమైన ఒకనొక అధ్యారోపణం చేసుకున్నాడు. తాను మనిషి ఉండగా విరుద్ధము అని అధ్యారోపణం చేసుకున్నాడు. ఇప్పుడు వాడికి ఆ అధ్యారోపణం నుండి విముక్తి దాని పేరే మోక్షం. అధ్యారోపణం నుంచి విముక్తి ఎలా వస్తుందంటే నేను ఈ ఎదుగను అనేది నా అంతటా నేను పొరపాటు నా మీద తెచ్చిపెట్టుకున్న భావము తప్ప వాస్తవము కాదు అని మీరు తెలుసుకోకుండా ఏ మోక్షం అంటే అక్కడ వేరే ఏమిటండి.
మోక్షం ఉండేలాగే ఉంది. సో ఒక విలక్షణమైన సంయోగమో లేక వియోగమో లేక ఒక విచిత్రమైన అనుభవమో మోక్షము అని అనుకుంటే అంత పొరపాటు లేదు. ఒక అత్యంత ఉజ్వలమైన ప్రకాశించే దివ్యమైన అనుభవం మోక్షం అని కనుక మీరు అనుకుంటే తప్పు. ఇట్ ఈస్ నథింగ్ ఆఫ్ దట్ టైప్. సో ఎందుకంటే ఏ అనుభవమైనా, ఆ అనుభవం సంయోగం కావచ్చు వియోగం కావచ్చు, ఏ అనుభవమైనా కూడా కాలమునకు లోబడి ఓ కాలంలో వస్తుంది ఇంకో కాలంలో. కాబట్టి మోక్షం అనేది అలాగా వచ్చేది కాదు పోయేది కాదు, ఒక్కటే నుండి ఏది అసత్యమో ఏది నిత్యమో దాని మీద మనము ఆసక్తి పెట్టుకుని ఉంటాం. ఆసక్తి అంటే లంపటము, ఎలా అంటారంటే తెలుగులో లంపటము అంటారా, సంసార లంపటం మన వాళ్ళు సమాసం కూడా చేశారు, అది సంస్కృతి పదవో తెలీదు, అయితే జీవకథ వంటి సమాసము ఏమో తెలియదు. సంసార లంపటం సంసారం సంస్కృతం ఈ లంపటం మీద వాళ్ళకి ఒకసారి తెలుసుకుని చూడవచ్చు. కాబట్టి ఏ మీరు దేని మీద దేన్ని మీరు ఆసక్తిగా పట్టుకున్నారో మీరు చూసుకోండి. మీరు ధనాన్ని ఆసక్తిగా పట్టుకున్నారనుకోండి, సపోజ్ మీరు కొనుక్కుంటున్నారు, ధనం చాలా చించం అని మీరు పట్టుకోలేదు, అలా వస్తుంది ఎలా వస్తుంది. దాన్ని ఆసక్తిగా పట్టుకుని తద్వారా మీరు దుఃఖాన్ని పొందలేదు తప్ప బుద్ధులు ఉంటాయే దానివల్ల పెరుగుతుంది తప్ప మీరు పట్టుకోలేదు. ప్రాపర్టీస్ మేము పట్టుకోగలమని అనుకుంటున్నారా? హోల్డ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇట్ విల్ గో అంటే ఏదైనా ఇట్ విల్ గో అవే ఉంటుంది, మనకి దానికి సంబంధం తెలియదు. సపోజ్ మీకు ధనం మీద కానీ ప్రాపర్టీ మీద కానీ ఏ రకమైన ఆసక్తి లేదనుకోండి, ఆల్రెడీ అదే మోక్షం. ఏదైతే అసత్యము మిథ్యా కలదో ఆ మిథ్యడలో ఉండే ఆసక్తిని మీరు ఎప్పుడైతే నిగిలించుకుంటారో అప్పుడు ఆ పూర్ణ ఆత్మతత్వం వెనువెంటనే చాలా సున్నితంగా సునాయాసంగా అది మీకు సాక్షాత్కారం తెలుస్తూ. కాబట్టి మనము ఇదై ఉన్నాము అదే ఉన్నాము నేను ఇది నేను అది అనే భ్రమలో ఉండి బయటకు ఉండే మోక్షం, తర్వాత నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అనే కర్తృత్వం నుంచి బయటపడమే మోక్షం, ఇంకా అంతకంటే వేరే మోక్షమే మీరు. కనుక తర్వాత ఆ మోక్ష స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ప్రేమస్వరూపుడే ఉంటాడు. అటాచ్మెంట్ ఆసక్తి ఉండదు కానీ ప్రేమ. కాబట్టి సర్వమును మొత్తం జగత్తునంతరిని కూడా ప్రేమించగలిగే అంతటి విశాలమైన హృదయాన్ని కలిగి ఈ మోక్షం యొక్క స్వరూపం ఆ విధంగా ఉంటుంది. తర్వాత మోక్ష స్వరూపం ఎలా ఉంటుందంటే మీరు సర్వాన్ని ప్రేమించగలుగుతారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అనుకోండి, ఇప్పుడు రోజు కొంత రిలీజియస్ మైండ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు రోజు దేవుడికి పూజేసుకునే పువ్వులు ఉంటాయనుకోండి, ఆ పువ్వులను చూస్తే వాళ్ళకి మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది, ఆ పువ్వులు పూచే చెట్టు చూస్తే కూడా ఉత్సాహం లేదు, ఆ పువ్వులు ఆ చెట్టు తప్ప ఇంక ఏ పువ్వులు కనపడ్డా ఏ చెట్టు కనపడ్డా విసిగేసు. ఆ రకంగా డివైన్ భోగ వాసన గల వాళ్ళు కూడా అంతే, భోగ సామాగ్రి కనబడితే ఉత్సాహం, భోగ సామాగ్రి దూరం అయితే నిరుత్సాహం. సో అలా డివైన్ అయి ఉంది. కానీ ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళు సర్వాన్ని ప్రేమిస్తారు, ప్రతి పిచ్చి పువ్వును కూడా ప్రేమిస్తారు, గులాబీ పువ్వునే కాదు పిచ్చి పువ్వును కూడా ప్రేమిస్తారు. ఎందుకు తెలుస్తున్నాను, అది ప్రేమకు యోగ్యంగానే కనబడుతుంది తప్ప పిచ్చిదిగా కనబడదు. అంతటి విశాలమైన హృదయాన్ని కలిగి ఉంటా అది ఆత్మస్వరూపము తెలుసుకున్న వారి యొక్క లక్షణం, అదే ఫ్రీడమ్ అంటే. తర్వాత మీకు మోక్షాన్ని ఎవ్వళ్ళు ఇవ్వలేదు,
కూడా మీకు మోక్షాన్ని ఇవ్వలేదు. ఎందుకో తెలుసునంటే మీరు ఇప్పటికే మోక్ష స్వరూపమై ఉన్నారు. మీ దగ్గర మోక్షం లేకపోతే దేవుడు ఇవ్వగలుగుతాడు. మీ దగ్గర మీ స్వరూపమే మోక్షమై ఉండగా ఈశ్వరుడు మాత్రం ఎలా ఇవ్వగలుగుతాడు? కాబట్టి తర్వాత ఎలా అంటే, మీరు ఎప్పుడు ఏనాడు పోగొట్టుకోని వస్తువును మీరు దొరికించుకునుట సంభవం కాదు. కంఠజామీకరణ్య కంఠంలో నెక్లెస్ పెట్టుకుని ఊరంతా వెతికినానికి నెక్లెస్ దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకదు అనే ఆమె వద్దనే ఉంది కనుకనే. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఉందని తెలుసుకుంటే పోవాలి. ఒక సాంతుడు తెలుగులో ఊళ్ళో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతుకుతుందో ఒక ఇల్లు అని ఒక సాంతం. ఈ మోక్షాన్ని కోరి వాళ్ళందరూ అలాంటి ఆత్మస్వరూపులే ఉండి మోక్షస్వరూపులే ఉండి మోక్షాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇంకా మన మోక్షం ఎందుకు మాకు వేదాంతం ఇంట్లో కూర్చుంటావు అంటే అసలే రాదు మోక్షం. కాబట్టి ఇందాక చెప్పినట్టు చూడండి, మోక్షాన్ని మీరు వెతుకుతున్నంతసేపు మోక్షం మీకు ఉంటుంది. అలాగే వెతకడం మానేసి సంసారంలో పడిపోతే మోక్షం వస్తుంది అనుకున్నారు. కాబట్టి తర్వాత గమనాగమనే చేయ స్వరూపంతో మహిమే. ఎందుకంటే మీ స్వరూపము బయట నుంచి ఏదైనా సంయోగం వచ్చిందనుకోండి, మీ స్వరూపంలో మార్పు రాదు. మీ దగ్గర ఉన్నది పోయిందనుకోండి ఏదైనా ఒకటి, అప్పుడు స్వరూపంలో మార్పు రాదు. మీ స్వరూపం మోక్షం అవునా కదా? మోక్షము కాదు అంటే మీకు అసలు మోక్షము వచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ మీ స్వరూపం మోక్షమైతే కనుక మోక్షం కొత్తగా రానక్కర్లేదు. తర్వాత గమనాగమనే చేయవాడు. కొంతమంది ఏమంటారంటే ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళడం మోక్షం, పెద్ద సమస్య. వైకుంఠం అనేది అక్కడ ఎక్కడో ఉంది, దానికి జియాగ్రఫీ కూడా వైకుంఠ జియాము. అది ఈ లోకాలన్నీ వెర్టికల్గా ఉంటాయి, సర్కులర్గా ఉంటాయి, వెర్టికల్గా ఉంటాయి. అంటే ఏంటి, భూలోకము ఓకే, భూలోకము నేను చూశాను చార్ట్. ఆ చార్ట్ అలా పెడతారు కూడా. సో ఒక గ్రంథం ఉంది అక్షిరాది ఏదో ఉంటాయి గ్రంథం. సో ఆ చాప్టర్ ఎలా అవుతుందంటే భూలోకము కొంచెం దుర్గీత ఉంది, దానికి భూలోకము, దాని కింద ఏడు లోకాలు ఉంటాయి. అతల వితల సుతల తలాతల పాతాల రసాతల ఏడు అయ్యాయా? అవకపోతే అలాంటి ఇంకోటి అలాగేదో అత్యడుగున ఉంటుంది చూసారా ఉంది, దాని కింద ఇంకేముండదు. ఏదో ఉంటుందా కదా ఏ ఉందా అంటే అక్కడతో ఆకలి ఆ వ్యక్తి. దాని కింద ఏముందని దాని కింద ఏదో ఉండదు. అతలా కింద వితలా ఉన్నప్పుడు, వితలా కింద తలాతల ఉన్నప్పుడు ఆ అట్టడుగు దాని కింద ఏదో ఒకటి ఉండాలి కదా, ఇంకేముండదండి. ఇంకా అట్టడుగు అంటుంటే ఇంకేముంటుంది మాట ఇంకోండి వాడు బాగుపడతారు. సో అవి ఏడు కిందుంటాయి భూలోకం. తర్వాత భూలోకానికి పైన అలా మళ్ళీ వలస. ఆ వలసలో ఎడమవైపు వార కైలాసం, ఈ వైష్ణవ వృత్తిది ఎడమవైపు ఉంటుంది. ఆ కైలాసం కుడివైపు కూడా ఎడమవైపు ఉంటుంది. ఓ వారం అక్కడ చిన్న అక్షరాలతో కైలాసం నశపెడతారు. అలా అడిగి వెళ్తే అక్కడ వైకుంఠము అందాసు పెద్ద అక్షరాలతో జ్యోతి రూపంగా చక్రము చక్రము అలా నేర్పుతున్నా. ఇది జాగ్రఫీ. ఇప్పుడు మీరు మోక్షం అంటే అందుకోసం అక్కడికి వెళ్ళాలి. మోక్షం ఆ రకంగా వెళ్ళడం మోక్షం, రావడం మోక్షం. గమన ఆగడం రావడం మోక్షం ఎలా అవుతుంది అంటే వెళ్ళడం మోక్షంలో ఒకటి ఉంటే రావడం మోక్షంలో ఇంకొకటి ఉంటాడు. ఆ రెండు కూడా మోక్షం కాదని చెప్తున్నారు శంకరు.
అంటే రావడం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే వెళ్ళడం మోక్షం, అక్కడి నుంచి చూస్తే ఏమిటి రావడం మోక్షం. ఇప్పుడు వీడు వెళ్ళాడండి, వీడి భార్య ఇంటాక్ట్ ఎంతో ఉండిపోయింది, కాబట్టి ఇప్పుడు మోక్షం ఏమవుతుంది, రావడం మోక్షం అవుతుంది. వాడు విడిపోయింది కదా అక్కడ, వాడి దృష్ట్యా రావడం మోక్షం. కాబట్టి ఈ వెళ్ళడం మోక్షము, రావడం మోక్షము, ఇవన్నీ కూడా ఈ సంప్రదాయాలన్నీ కూడా యథార్థం కాదు. ఎందుకంటే మీ స్వరూపము ఎక్కడికైనా వెళ్తే మారిపోతుందా? అది బంగారం ఉంది, బంగారాన్ని ఇక్కడి నుంచి అమెరికా తీసుకెళ్ళాలనుకోండి, మారిపోతుందా? ఇంకోటి అవుతుంది అది అవును. బంగారంలో నెల మెరిసే రక్షణ లేదనుకోండి, అమెరికా తీసుకెళ్తే మెరుస్తుందా? ఒకవేళ మెరిసిందంటే ఏదో కొత్తగా వెళ్తారు, నెట్ మీద ఏదో విషయం తెలుస్తూ ఉంటుంది కదా. మెరిసిందేది ఇక్కడ మెరుస్తుంది, అమెరికాలో మెరుస్తుంది. ఇనప ముక్క ఇండియా నుంచి అమెరికా తీసుకెళ్ళారనుకోండి, మెరుస్తుందా? బంగారం అమెరికా నుంచి బంగ్లాదేశ్ పంపించారనుకోండి, మెరవడం మానేస్తుందా? స్వరూపంతో మహిళే. కాబట్టి నేను అర్థం ఏంటంటే, ఇది ఒకే ఏదో శ్లోకంలో తెలుగుతో అనిపిస్తుంది, కానీ చాలా ప్రాక్టికల్. ఇప్పుడు మీకు ఏదైనా మనస్సుకు వికారం కలిగిందనుకోండి, ఆ వికారము మీ స్వరూపానికి చెందినది కాదు, మనస్సు నాకు చెందిన వికారము మాత్రమే. మీకు బంధం అనేది లేదు, కేవలము బంధము మనస్సుకే ఉంది. మనస్సే బంధము, తన భావజాలముచే మనస్సు తానే బంధింపబడుతుంది. ఆ మనస్సు తెలివి తెచ్చుకుని ఎప్పుడైతే భావజాలాన్ని విడిచిపెట్టేస్తుందో అప్పుడు ఆ మనస్సు తేలికపోతుంది. మనస్సుకే బంధము, మనస్సుకే మోక్షం. ఆత్మస్వరూపంలో బంధము లేదు, మోక్షము లేదు. సో తర్వాత చూడండి, మనస్సు ఏం చేస్తుందంటే ఈ మోక్షము బంధము అనే వాటికి ఒక విస్తృతమైన కాల్పనికమైన రూపాన్ని ఆపాదిస్తుంది. ఇది భాష తెలియాలి, ఎన్నో మాట్లాడినా సంస్కృత ప్రధానం తెలుసు కదా, దానికి అంత విధంగా చెప్పడం కష్టం కదా. సో మనం మాట్లాడుతున్న భాషలో ఉన్నటువంటి కొంత సంస్కృత సాహిత్యానికి కొంత విధానాలు కష్టం కాదు. సో మనస్సు మోక్షము అనే దాని చుట్టూ ఒక కాల్పనికమైన అతిశయాన్ని నిర్మాణం చేస్తుంది. తర్వాత స్వరూపంలో అటువంటి అతిశయం ఏమి ఉండదు, అటువంటి జటిలత్వం కాంప్లెక్సిటీ ఏమీ ఉండదు. స్వరూపం చాలా సింపుల్గా ఉంటుంది. ఆకాశంలో ఎంత జటిలత్వం ఉంటుంది, ఏమైనా జటిలంగా ఉంటుందా ఆకాశం? ఆకాశం జటిలంగా ఏమి ఉండదు. ఎలా ఉంటుంది? సింపుల్గా ఉంటుంది, అంత చిన్న. ఏమీ అది స్పృశించదు, ఏది దానిని స్పృశించలేదు. ఆకాశం అలా ఉంది, ఆత్మస్వరూపం కూడా ఉంది. కాబట్టి మోక్షం అనేది దాని చుట్టూ ఒక అతిశయాన్ని మనస్సు కల్పించుకున్నది తప్ప సత్యము ఎప్పుడు సింపుల్గా ఉంది. సత్యం చాలా సింపుల్గా ఉంది, మిథ్య చాలా జటిలంగా ఉంది, సత్యం చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు మీకు నేను నిష్ఠాత్వం చెప్తాను, నేను ఏదో చాలస్తంగా చెప్తున్నాను, నేను అనుకోండి చెప్పిందే చెప్తున్నానో చాలస్తంగా చెప్తున్నానో అనుకోండి. సత్యాన్ని చాలా సరళంగా ఉంటుంది సుమా అని సూచన కోసం నాకు వీటికి తోచిన దృష్టాంతం నేను ముందు చెప్తున్నాను. ఇప్పుడు ఒకరికి దుఃఖం కలిగింది, దుఃఖం కలిగితే వీడేం చేశాడు, ఎవరి దగ్గరికో ఒకరికి ఇంకొకటి సలహా ఇవ్వడు. సలహా అడిగితే వాడు ఎన్ని కూడా చూసినా నాకు సలహా, ఫలానా రంగు కెంపు ఉంగరంలో బంగారు ఉంగరంలో గురి అది మధ్యవేలు పెట్టుకోవాలని సలహా ఇది. అసలే కొంత ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే ఈ సలహా వచ్చి మీరేమో 5,000 రూపాయలు అప్పు చేసి ఆ కెంపు బంగారం ఉంగరం మధ్యవేలు పెట్టుకున్నాను, అప్పుడు నీకు దుఃఖం పోతుంది అని చెప్పి ఆ చెప్పిన. ఇదిగో చూసారా, మనస్సు ఆ దుఃఖము అనే అంశాన్ని ఎంత జటిలంగా తయారు చేసుకుంటుంది సార్. అది కూడా ఎలా చెప్పాడో తెలుసిన, పుస్తకం స్టడీ చేస్తుంది. వీడి పుట్టిన తేదీలో లేకపోతే మరో సమాచారం తీసుకుని స్టడీ చేసి చాలా జాగ్రత్తగా క్యాల్కులేషన్స్ అన్నీ వేసి చెప్పాడు, నీకు ఈ కారణంగా దుఃఖం కలిగింది, నువ్వు పనిచేస్తే దుఃఖం కలిగింది.
ఎంత జటిలం చేసి పెట్టాడు. నన్ను అడిగాడు, నాకు ఇలా చెప్పాడు అయ్యా, నీ సలహా ఏంటో అనుకోకుండా నేను తగ్గాను. నేను చెప్పాను, చూడు, నీ మనస్సులో అజ్ఞానం చేత నువ్వు చేసుకున్న కల్పనలే నీ దుఃఖములకు కారణం. ఓకే, సో నా వర్షుడేను, యూ జస్ట్ ఎక్స్టర్నలైజ్ ది సాల్వ్, ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ నాట్ యువర్స్, ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ నాట్ యువర్స్, ఎక్స్టర్నలైజ్ ఇట్. ఎందుకంటే నేను నాది అనుకున్నంత కాలము అది జటిలంగానే ఉంటుంది తప్ప పరిష్కారం లభించదు. ఏదో ఈ రకమైన వ్యామోహంలో అంధవిశ్వాసంలో పడి కొట్టుకుపోవడం తప్ప దానికి ఏమి ప్రయోజనమేమి ఉంటుంది, అలాగ దానికి పరిష్కారము ఉంటుంది. వీడు ఓ దుఃఖం నుంచి ఇంకో దుఃఖంలోకి, ఆ దుఃఖం నుంచి మరో దుఃఖంలోకి జంపులు చేసుకుంటూ ఉంటాడు తప్ప వీడికి పరిష్కారం లభిస్తుంది. ఇది సరళమైన పరిష్కారం ఏదో తెలుసుకున్నాంటే ఆ దుఃఖం మీకు కాదు, మీకు కాదు, చెప్పడానికి తేలిక, వినడానికి తేలికే, కానీ ఆచరణ కష్టం. కానీ మరి సరళంగా ఉంటుంది ఉపాయం. ఎక్స్టర్నలైజ్ సాల్వ్, మేక్ ఇట్ ఎక్స్టర్నల్, వాచ్ ఇట్, జస్ట్ అబ్జర్వ్ ఇట్, వాచ్ ఇట్. మీరు కొంచెం ఓపిక పట్టి అబ్జర్వ్ చేస్తే ఆ పరివర్తన వస్తుంది. ఆ సారో క్రమంగా దాని లక్షణంలో మార్పు వస్తుంది. అది మిమ్మల్ని ఇంత అధికంగా పీడించాలి. మీరు కొంచెం ఓపిక పట్టి పరిశీలనగా ఆత్మవిచారం చేయగలిగితే అసలే పీడించాలి. చూడండి ఎలా ఉందో, ఎంత సరళంగా ఉంది, ఎంత సరళంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో పదేళ్ళు అదనంగా బతకాలి, ఏం చేయమంటారని మీరు ఎవరన్నా పురోహితున్నారు అడిగితే ఆయన ఇంత ముందు చిట్టా రాసి పిలిస్తాడు. ఒక 100,000 రూపాయలు చేతిలో పెట్టుకోండి, ఈ సామగ్రి అంతా తెప్పించండి, భోజనం చేయండి, 3 రోజులు యజ్ఞం అని చెప్పేసి చెప్పిస్తాను. ఏమండి సరళమైన ఉపాయం నన్ను చెప్పంటారా, నాకు మృత్యువు లేదు అని తెలుసుకో. ఇంకెంతకంటే తెలుసుకోవడమే, మీరేమి చిన్ని చేయక్కర్లేదు, వేలాలు చేయక్కర్లేదు, లేకపోతే భూములు చేయక్కర్లేదు, గాలి ఏమి చేయక్కర్లేదు, నాకు మృత్యువు లేదు అని తెలుసుకో, అయిపోయింది. ఎంత సరళంగా ఉందో, నాకు మృత్యువు లేదు, ఎంత సరళం. ఇప్పుడు 3 రోజులు ఇంత మనం కలుగు చేసిన వాడికి మీకు తేడా ఉందా, బయట ఇద్దరు ఒకలాగే ఉన్నారు, ఇద్దరు గాల్లో కలిసిపోయి వాళ్ళే, ఇద్దరు ఎవరు దీని లోడ్ ఎవరు, నాకు మృత్యువు లేదు, నేను మృత్యువును నూరేసి నీళ్ళలో కలిపేసి త్రాగేసి గుంపును మృంగి కూర్చున్నాను అన్నాడు ఒక కవి. ఇంకేం చేస్తాను మీద ఆ మృత్యుదేవత కూడా వచ్చి నవ్వి ఓ దండం మీద ఉంది, దేహం ఎప్పటికైనా పడిపోయింది. కాబట్టి సత్యం అంత సరళంగా ఉంది, కల్పన చాలా జటిలంగా ఉంది. కనుక మీ స్వరూపమే మోక్షం. పరమదృష్టం స్వరూపస్యానిమిత్తవాత్తం స్వరూపం హి శ్వేనాత్యక్తం తథైవ చ. చూడండి, మీ స్వరూపము మోక్షము. ఒకవేళ మీ స్వరూపం మోక్షం కాకపోతే ఆ మోక్షం మీకు ఎప్పటికీ దొరికేది కాదు, వచ్చేది కాదు. ఫార్చునేట్లీ మీ స్వరూపమే మోక్షము. స్వరూపం యొక్క రహస్యం ఏంటంటే అది అనిమిత్తము. స్వరూపము అంటే అనిమిత్తము అంటే దానికి చుట్టూ ఉండే నిమిత్తాల చేత అది ప్రభావితం కాదు. ఇప్పుడు బంగారం తీసుకోండి, బంగారం పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఒక్క రకంగానే ఉంటుందా, తేడాగా ఉంటుందా చెప్పండి, ఒక్కలాగానే. ఇండియాలో, అమెరికాలో, అలాస్కాలో, గ్రీన్లాండ్లో ఒక్కలా ఉంటుందా, తేడాగా ఉంటుంది, ఒక్కలాగే. తర్వాత వర్షాకాలంలో, వేసవికాలంలో, చలికాలంలో తేడాగా ఉంటుందా, ఒక్కలాగా ఉంటుందా, ఒక్కలాగే. ఏమంటే దాన్ని మీరు ప్రేమగా పూజించి మెడలో వేసుకున్నా, లేకపోతే కాలు కింద వేసి తొక్కేసినా తేడాగా ఉంటుందా, ఒక్కలా ఉంటుందా, ఒక్కలా ఉంటుంది.
మీరు ఇంకా ఇలాంటి మనస్సులు మీరు నిమిత్తాలు ఎన్ని కల్పిస్తామో కల్పించండి. నేను ఏదో 4-5 నిమిత్తాలు కల్పించి చెప్పాను. మీరు బంగారాన్ని పూజ చేసి నెత్తికి పెట్టుకున్నా, తిరస్కరించి అవతల పారేసిన, మురికి కాలంలో పారేసిన ఒక్కలలో మీరు బంగారాన్ని యజ్ఞంలో వినియోగించిన లేక ఏదైనా పాపకార్యానికి బంగారాన్ని వినియోగించిన ఆ బంగారంలో మా ఒక్కలాగే చెప్పండి. ఇంకేమన్నా నిమిత్తాలు మీకు వస్తే కదా, ఎందువల్ల స్వరూపము నిమిత్తంతో సంబంధము లేనిది. ఇది స్వరూపం. స్వరూపస్య అనిమిత్తత్వ సనిమిత్తాహి చాపరే. ఇప్పుడు స్వరూపం కానివి అపరే అవి నిమిత్తాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, సుఖం మీ స్వరూపం కాదు. ఎందుకు తెలుసిన, నిమిత్తాన్ని బట్టి వస్తుంది, నిమిత్తాన్ని బట్టి పోతుంది. ఓ నిమిత్తాన్ని బట్టి వస్తుంది, ఇంకో నిమిత్తాన్ని బట్టి పోతుంది. దుఃఖం మీ స్వరూపం కాదు. ఓ నిమిత్తం ఎందుకని, ఓ నిమిత్తాన్ని బట్టి వస్తుంది, మేము ఇంకో నిమిత్తాన్ని. దేశం మీ స్వరూపం కాదు, ఎందుకంటే మారిపోతుంది. కాలం మీ స్వరూపం కాదు, ఎందుకంటే మారిపోతుంది. కాబట్టి ఏది ఏది నిమిత్తానికి వశమై ఉంటుందో అది మీ స్వరూపం కాదు. ఏది నిమిత్త సంబంధం లేకుండా నిమిత్తాలు ఎన్ని వచ్చినా పోయినా ఏకరూపంగా ఉంటుందో అదే స్వరూపం. అది ఆత్మ నిజమైన నా కర్మణా వర్ధతే నో కలిగా. ఈ మాట చెప్పడానికి వినడానికి కొంచెం తక్కువగా ఇప్పుడు ఒకరు యజ్ఞం చేసి సోమయాజి అనే బిరుదాన్ని పొంది కూర్చున్నాడు. వారి ఆత్మ ఆయన ఆత్మ, ఇంకొకడు పాపకార్యాన్ని చేసి వారి చేత శిక్ష పొంది జైల్లో కూర్చున్నాడు నేరస్తుడు. వారి ఆత్మ రెండు ఒకసారి కర్మణా వర్ధతే నో కదియా. అంటే ఇప్పుడు మీరు మంచి కర్మ చేయాలా జగన్ అది కాదు పాయింట్. ధర్మం చేస్తారు, నిర్ధర్మం చేయరు. అసలు మీరు చెయ్యరు, మీరు కర్త కాదు వాస్తవం. కనుక ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిమిత్తము ఏమి స్వరూపము కావో వాటికి నిమిత్తముల యొక్క ప్రభావం ఉంటుంది. దేహము అది స్వరూపమా కాదు. అంచేతనే దేహము పొద్దున్నలా ఉంటుంది, మధ్యాహ్నంలా ఉంటుంది, రాత్రి ఉంటుంది. మనస్సు లేదు స్వరూపం కాదు. ఇంద్రియాలు అవి స్వరూపం కాదు. ఏది ఏది స్వరూపం కాదో అది నిమిత్తాన్ని గురించి మాట్లాడుతుంది. ఇంకో అహంకారము ఉంటుంది, ఇంకో అది కూడా స్వరూపం కాదు. ఇంకో తెలిసిన మీరు ఆలోచించండి, మీకు అహంకారం యొక్క లక్షణము నిమిత్తాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు మీరు అనుకున్న పనులన్నీ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఆ అహం ఎలా ఉంటుంది? ముట్టుకున్న ప్రతిదీ మసి అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఆ అహం ఎలా ఉంటుంది? చాలా మార్పు వచ్చేస్తుంది. తర్వాత అనుకోండి, గమనించండి, కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాడికి వాడి ధనం పోయిందనుకోండి, అహంకారము ఘోరంగా మారిపోతుంది. ఇప్పుడు కోట్లకి మరగలెత్తిన వాళ్ళు ఆ కోట్లని ఏడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అహం ఎలా ఉండేది, తర్వాత వాళ్ళ కోట్లన్నీ పోగొట్టుకుని జైల్లో కూర్చున్నారు. చాలామంది చూసాము ఆ జైల్లో ఉన్నప్పుడు వాడి అహంలో అసలు కోలుకోవటం మారిపోతుంది. కోటీశ్ ధనవంతునికి ధనాన్ని బట్టి అహం మారిపోతుంది. ఏమంటే దేహాభిమానం గలవాడికి, అంటే దేహధారికి ఇప్పుడు మీకు ఒంట్లో ఆరోగ్యంగా ఉందనుకోండి,
మీ అహం ఓ రకంగా ఉంది. కొంచెం అనారోగ్యం చేసేప్పుడు మీ అహం మాది. నేను దృష్టాంతం చెప్తాను. నేను జెట్లాగ్లో ఉన్నప్పుడు స్వామీజీ మళ్ళీ ఎవరు ఎప్పుడు వస్తున్నారు అమెరికా అని ఎవడైనా అడిగితే ముట్టికే ఉంటారు. కాబట్టి ఓ వారం రోజులకి జెట్లాగ్ పోతుంది. మామూలు నార్మల్ కొడతాను. ఇది మరిచిపోవడానికి ఇంకో వారం రోజులు వాళ్ళలో ఉంటుంది. ఆ తర్వాత స్వామీజీ అమెరికా ఎప్పుడు వస్తున్నావు అంటే ఇంకా మొన్నదే టికెట్లు ఇంకా మళ్ళీ ఇంట్లో కొంటారు. సరే అహం ఎలా వారు అంత మార్పు చెందేది అహమే కొంతమంది నిమిత్తాన్ని బట్టి మార్పు చేతనే అహం మార్పు స్వరూపం కాదు. సమితాలు చాపరే అనుపాతము స్వరూపం. అంటే మీరు మీ స్వరూపాన్ని ఎక్కడి నుంచైనా సంపాదించుకున్నారా లేకపోతే ఎప్పుడూ మీతోటే ఉంది అది అది స్వరూపం ఉండేది. అంటే బంగారము నెలనెల పచ్చగా నెలనెల లేదుగా అనే లక్షణాన్ని ఈ మధ్యన సంపాదించుకుందా లేకపోతే సృష్టి ఆది నుంచి ఉండేదండి. అంటే స్వరూపము అనుపాత్తం అది ఉపాత్తము. ఉపాత్తము అంటే సంపాదించడం. అమోపాత్త దృష్టి ఉపాత్తాన్ని సంపాదించిన పాపాలకి పోవాలని కాబట్టి స్వరూపాన్ని మీరు సంపాదించాలి. బాహ్యమైన మెరుగులను సంపాదిస్తారు. స్వరూపాన్ని సంపాదించాలి. సంపాదించుకునేది స్వరూపం కాదు. మీరు డిగ్రీ పెట్టుకుంటారు పేరు రాసుకుని ఎంఏ ఆ ఎంఏ సంపాదించుకుంటారు అది స్వరూపం కాదు. కొంతమంది ఎంఏ సంపాదించడం జాతకాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు టైటిల్ పెట్టుకుంటారు. డిగ్రీ పెట్టుకోవడం జాతకం. డిగ్రీ పెట్టుకోవాలంటే యూనివర్సిటీకి వెళ్ళాలి, చదవాలి, పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి. టైటిల్గా వేయడం కదా. టైటిల్ నలుగురు మిత్రులని శిష్యులని మిమ్మల్ని పోగేసి ఒకవేళ శిష్యులు లేకపోతే బంధువర్గం వాళ్ళు అరే మీకు అందరికీ నేను దగ్గర పిల్లగా ఊర్లో వేసి భోజనం పెడతాను రా, రెండు రోజులు ఫంక్షన్ చేద్దాం, మీరు అందరూ నాకు విలువలో ఉండాల్సింది మాట్లాడించాలి, వాళ్ళకి దాన్ని తీస్తే ఫలిస్తాం. మీరు చేయాల్సిందల్లా కొంచెం పత్రికలో మీ వేయించి వాళ్ళందరికీ తగ్గ భోజనాలు కఫీలు టీలు ఉప్మాలు ఏర్పాటు చేస్తే అందరూ సమావేశమయ్యి ఆదివారం చేయాలి. అందరికీ సెలవు పెట్టుకోమంటే కష్టం. ఇంటి ఆవేళ వేదికను ఏర్పాటు ఖర్చు అంతా మీరు పెట్టుకోవాలి. వేదికను ఏర్పాటు చేసి మైక్ సిస్టమ్ అంతా పెట్టింది. ఒక ఆయన అధ్యక్షుడు ఇంకొక ఆయన ముఖ్యాతిథి అలా పెట్టింది. ఆ సభా సమావేశంలో వీరికి ఒక బిరుదాన్ని వాళ్ళందరూ ఇస్తారు. చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళందరూ స్వయంగా ఇస్తున్నారేమో ఆయన్ని పిలుచుకుంటున్నాడు. అది పిలుచుకుంటుంటే కాబట్టి అలాగే టైటిల్ మీరు ముందు పెట్టుకోవచ్చు. టైటిల్ ఆ టైటిల్ అది ఉపాత్త సంపాదించుకుంటుంది. స్వరూపంలో భాగం కాదండి, అనుపాత్తం స్వరూపం. కాబట్టి అంచేతనే ఏది స్వరూపమో దాన్ని మీరు విడిచిపెట్టలేరు కూడా. స్వేనాత్యక్తం తథైవచ అదేవిధంగా స్వరూపాన్ని మీరు విడిచిపెట్టాలి. ఇప్పుడు చూడండి, ఒక అతను దుఃఖిస్తున్నాడు, ఒక దుఃఖం వచ్చింది దుఃఖిస్తున్నాడు. ఇప్పుడు అతని స్వరూపము ఆనందమా కాదు ఆనందం? మరి ఎందుకు దుఃఖిస్తున్నాడు అంటే దుఃఖించాల్సిన అవసరం లేదు, అనవసరంగా దుఃఖిస్తుంది. తెలియదు దుఃఖిస్తున్నాం, అశోచ్యా నమో అశోచిస్తున్నాం. ఎవరి గురించి దుఃఖించడం శుద్ధం ఎష్టో అనవసరమో వాళ్ళ గురించి దుఃఖిస్తున్నాం. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడండి పెద్ద ఆయన, 90 ఏళ్ళో 100 ఏళ్ళో ఉద్యోగం, ప్రాణం పోతే దుఃఖించడం ఏమన్నా సందర్భం కదా. అశోచ్యా నమో అశోచిస్తున్నాం. ప్రజ్ఞావాదాంశ భాషసే, పైగా పెద్ద పెద్ద కబుర్లు అడిగి చెప్పడం. ప్రజ్ఞావాదంలో అంటే పెద్ద పెద్ద కబుర్లు అంటే ప్రాజ్ఞులు చెప్పే కబుర్లు చెప్పడం. కానీ శోకించాల్సిన సందర్భం లేని చోట శోకించు. గతాసు అగతాసుంచే నాను శోకించు పండిత. ఆ ఆత్మస్వరూపం తెలిసిన జ్ఞానులు బ్రతుకున్న వాళ్ళ గురించి దుఃఖించండి, మరణించిన వాళ్ళ గురించి దుఃఖం. ఎందుకంటే దుఃఖము మీ స్వరూపంలో లేదు. మరి దుఃఖిస్తున్నాడు కదా అంటే దుఃఖము నా స్వరూపంలో ద్రవపడి దుఃఖిస్తున్నాడు.
స్వరూపంలో దుఃఖం లేదు. అదే సందము సార్ స్వరూపస్యామిత్తత్వాద్ అవిషయత్వాపృథక్వతః.